డిఎస్పీ నలిని ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం పన్నెండేళ్ల క్రితం సస్పెన్షన్ వేటుకు గురయ్యారో తెలంగాణ ఉద్యమం కోసం తన ఉద్యోగాన్ని వదులుకున్నారో ఆ డీఎస్పీ నలిని మాజీ డీఎస్పీ అనాలి ఇప్పుడు మాజీ డీఎస్పీ నలిని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు దాదాపు పన్నెండేళ్ల క్రితం ఆమె తన ఉద్యోగాన్ని కోల్పోయారు అప్పుడు డీఎస్పీ హోదాలో ఉన్నప్పుడు ఆమె తెలంగాణ ఉద్యమం కోసం గొంతెత్తారు ఆ సందర్భంలో నలినిపై అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేటు సస్పెన్షన్ వేటు వేసింది ఈ నేపథ్యంలో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేశారు పూర్తిస్థాయి ఉద్యమంలోకి వచ్చారు కొంతకాలం ఉద్యమంలో పనిచేశారు కానీ ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నలిని తన గుర్తింపుని కోల్పోయారు ఉద్యమకారిణిగా తన గుర్తింపును కోల్పోయారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం ఉద్యోగాన్ని కోల్పోయిన నలిని నళిని ఆ తర్వాత మళ్ళీ ప్రజల్లో కనిపించలేదు అయితే ఎప్పుడైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పుడు నళిని అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది అనేక మంది ఎవరైతే ఉద్యమకారులు అన్యాయానికి గురయ్యారు ఉద్యమకారులకు న్యాయం జరగలేరు తెలంగాణ కోసం తమ ఉద్యోగాల్ని లేకపోతే సమస్తం సర్వస్వం ధారపోసిన వాళ్లకు న్యాయం జరగలేదు అనే డిమాండ్ బలంగా వినిపించింది ఆ చర్చ బలంగా జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావడంతో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వడం తెలంగాణ ఉద్యమకారులకు తమ మేనిఫెస్టోలో కూడా కొంత స్పేస్ ఇవ్వడం మేనిఫెస్టోలో వరకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాలు ఇస్తారని పెట్టడం ఇవన్నీ జరిగిన నేపథ్యంలో డీఎస్పీ నలినికి రేవంత్ రెడ్డి న్యాయం చేస్తారని ఒక చర్చ జరిగింది ఈ నేపథ్యంలోనే డీఎస్పీ నలిని తిరిగి ప్రభుత్వంలోకి తీసుకోవాలని తిరిగి ఆమె ఉద్యోగం ఆమెకి ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ తెరకు తెరపైకి వచ్చింది ప్రజల నుంచి ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా చాలా సానుకూలంగా స్పందించారు డిఎస్పీ నళిని తిరిగి పోలీస్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవాలని చెప్పేసి అధికారుల్ని ఆదేశించారు అయితే తనకి పోలీసు ఉద్యోగంలోకి తీసుకుంటు తీసుకోవడానికి ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే ఆమె ఏ క్యాడర్లో ఉంటుందో ఆ క్యాడర్లో ఇతర శాఖలో ఆమెకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు దానికి కావాల్సిన ఏర్పాట్లు లేకపోతే దానికి కావలసిన పనులని చేయమని చెప్పారు డాక్యుమెంట్ వర్క్ కూడా చేయమని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు కానీ రేవంత్ రెడ్డి స్పందనను చూసి సంతోషాన్ని వ్యక్తం చేసిన నలిని తను తిరిగి ప్రభుత్వ ఉద్యోగంలోకి ఉద్యోగంలోకి రానని తిరిగి తన డిఎస్పి పోలీస్ జాబ్లోకి రానని చెప్పేసి చాలా స్పష్టంగా సున్నితంగా తిరస్కరించారు అంతేకాదు ఈ తొ పన్నెండేళ్ల పాటు తనను ఎవరు పట్టించుకోలేదు తను ఈ సమాజానికి లేకపోతే ఉద్యమానికి రాజకీయాలకి పూర్తిగా దూరంగా ఉంది నల్లిని దీంతో ఈ పన్నెండేళ్ల పాటు ఆమె ఏం చేసిందంటే తను పూర్తిగా ఒక దైవ ఒక సాధ్యమనిగా మారిపోయింది ఆమె దైవభక్తిలోకి వెళ్ళిపోయారు ఆమె పతంజలి సంస్థ ద్వారా ఆయుర్వేద వైద్యము దాంతోపాటు యోగా శిక్షణని ఇవ్వడం మొదలుపెట్టారు ఆమె పూర్తి స్థాయి దైవిక జీవితంలోకి వెళ్ళిపోయారు దీంతో తాను తిరిగి మళ్ళీ తను పోలీస్ జాబ్లోకి రాలేను డీఎస్పిగా పనిచేయలేను ఆ ఫిట్నెస్ కూడా తనకి లేదు తను ఆర్థరైటిస్తో బాధపడుతుందని కూడా చెప్పారు ఉద్యోగంలోకి తీసుకుంటానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డికి ఆమె ధన్యవాదాలు తెలిపారు ఈ నేపథ్యంలోనే నలిని ఇంకో మాట కూడా చెప్పారు ఎవరైనా నాకు తిరిగి ప్రభుత్వం నాకు ఉద్యోగం ఇస్తే ఎవరైనా హైకోర్టుకు వెళ్ళి పిల్ వేస్తే తన జాబ్ మళ్ళీ పోయే అవకాశం ఉందని చెప్పారు నలిని ఈ నేపథ్యంలోనే నలిని చాలా సున్నితంగా ప్రభుత్వ జాబ్ని తిరస్కరించారు ఈ నేపథ్యంలో నలిని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్లో కలిశారు సచివాలయంలో వచ్చి ఆయన కలుసుకున్నారు నలినికి పూలగుచ్చమిచ్చి సంతోషంగా ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తానికి నలిని తిరిగి తన గౌరవాన్ని పొందగలిగారు నలిని తిరిగి తిరిగి తన గుర్తింపుని మళ్ళీ తెచ్చుకోగలిగారు నలిని పట్ల ప్రజల్లో చాలా సానుభూతి సానుకూలత ఉంది నలిని ముఖ్యమంత్రిని కలవడం పట్ల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు